ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద సూపర్ పాపులారిటీ షోల్లో జబర్దస్త్ తర్వాత పటాస్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం రవి శ్రీముఖి జంట పటాస్ ప్రోగ్రామ్ లో దుమ్ము రేపుతున్నారు. వీరిద్దరూ తమదైన స్టైల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు పంచులు వేస్తూ జనాలను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రోగ్రామ్ చేస్తుండటంతో పటాస్ ప్రోగ్రామ్ కు టాప్ రేటింగ్ వస్తోంది. జబర్దస్త్ తర్వాత పటాస్ అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో పాటు యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సంపాదించుకున్న ప్రోగ్రామ్ గా రికార్డులకు ఎక్కింది. ఈ షోలో రవి శ్రీముఖి వేసుకునే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కోసం మాస్ జనాలు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న గుసగుసలు కూడా వస్తున్నాయి. ఇటీవల రవి ఫేస్బుక్ చాటింగ్ కు వెళ్లినప్పుడు చాలా మంది రవిని ఈ విషయంపై ఓపెన్ గానే అడిగేస్తున్నారు. ఇక 2 రోజుల క్రితం పటాస్ ప్రోగ్రామ్ లో శ్రీముఖి రవిని ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ తో కొట్టేసింది. రవి నైట్ టైంలో పడుకునేటప్పుడు చీపురు పెట్టుకుని పడుకుంటాడని, చుచ్చుకు వెళ్లాలన్నా నన్ను తీసుకుపోతాడని నోరు జారేసింది. తర్వాత నాలుగు ఖర్చుకొని దాన్ని ఎడిటింగ్ లో తీసేయమని చెప్పిందట. అయినా దాన్ని మాత్రం అలాగే ఉంచేశారు.